నమస్కారం అమర కోసం కంఠస్థం చేద్దాం రండి అనే ఈ శీర్షికలో ముందుగా వినండి తర్వాత వింటూ అనండి కంఠస్థం చెయ్యండి అనే ఈ శీర్షికకి ఈనాడు నాట్య వర్గాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాం అమర కోసం ప్రథమ కాండ నాట్య వర్గ మధ్యమ బంధారధ్యమైవత पञ्चमश्चेत्यमी सप्त तन्त्री स्वराः काकली तुकले तु कले सूक्ष्मे ध्वनौ तु मधुरा स्फुटे कलो मन्द्रस्तु गम्भीरे तारोऽच्छैस्त्रयस्त्रिषु समन्वितलयस्त्वेकतालो वीणातु वल्लकी वे पञ्चे साधु तन्त्रीभिः सप्तभिः परिवादिनी ततम् वीणादिकं वाद्यमानद्दं मुरजादिकं वंशादिकं तु सुशिरं कांस्य तालादिकं घनं चतुर्विध चतुर्विधमिदं वाद्यं वादित्रातोद्य మృదంగ మురజా భేద స్వంఖ్యా ఇక ఇందులో ఉన్నటువంటి ప్రక్షిప్త శ్లో అధిక పాఠ శ్లోకాలు చూద్దాం షడ్జం మయూరో వదతి పుష్ప సాధారణే కాళే పికజతి పంచమం ేషే వాజీ నిషాదం బృంహతే గజూరాదయ పంచమం ఇక ఇందులో ఉన్నటువంటి శబ్దాలు చూద్దాం నిషాద ఋషభ గాంధార షడ్జ దైవత పంచమ కాకలి కల మంద్ర తార సమన్వితలయ వీణా వల్లకి విపంచి పరివాదిని తత ఆనద్ధ సుషిర ఘన వాద్య వాదిత్ర ఆతోద్య మృదంగ మురజ ఇవి ఇందులో ఉన్నటువంటి శబ్దాలు ఇక వీటి వ్యుత్పత్తి చూద్దాం నిషీదంతీ స్వర అస్మిన్నితి నిషాదः షద్ల్ విశరణగత్యవసాదనేషు కళపటిస్వరమగుట వలన దీని యందు స్వరములన్నియూ చేరియుండును ఋషతి హృదయం ప్రవిశతితి ऋषभः ऋषगతौ హృదయమును ప్రవేశించు నది ऋषషस्వర సంవాదిత్వాద్వా ऋषभः వృషభము స్వరమును వంటి స్వరము పలుకునది తదుక్తం మయూరో వదతి గాన వృషభాషిణ ఇత్యాది ఈ పదం ఎక్కడ చూసాం మనము అంటే అధిక శ్లోకంలో చూశాం గాం వాచం ధృయి ధారణే వాక్కులను ధరించునది స్వరాంతరస్య గంధ గంధం లేశం ఆరాతీతి స్వరాంతరము యొక్క శృతిని పుచ్చుకొను అను పుచ్చుకొనున్నది స్వరాంతరము యొక్క శృతిని పుచ్చుకొనున్నది గాంధార గాంధార దేశీయర్ గీయత గాంధార దేశ ప్రజ పురజనులచే పాడబడునది

అనడు ఈ ఆరు స్థానముల స్థానములయందునూ పుట్టునది మధ్యమేవోత్ వాయురు కంఠ సమాహి నాభిప్రాప్తో మహానాదో మధ్యస్థత్వాత్తు మధ్యమరఠములతో కూడి మధ్య అవయవమైన నాభివలన పుట్టునది స్వరాణం మధ్యస్థిత మధ్య సప్తస్వరముల యొక్క మధ్యమునందు బుద్ధిమంతుల బుద్ధిమంతులైత పాడబడునది ధావతి నాభ్యాధిస్థానేభ్యగచ్చతీతి వాత గతిశు నాభ్యాధిస్థానముల వలన పుట్టునది పంచమ

కోయల చేత విస్తరింప చేయబడునది ఇవి క్రమముగా సప్తస్వరములకు పేర్లు ఇవి క్రమముగా సప్తస్వరాలకి పేర్లు కాకలీతు కలే సూక్ష్ము కలహ మధురాస్ఫోట ధ్వని సూక్ష్మే తస్మిన్ కాకలి కలము అనగా మధురమును ఆస్ఫుటంబునైన ధ్వని మధురంబును అస్ఫుటమునైన ధ్వని అది సూక్ష్మమైన ఎడల కాకలి అనబడును కుహు సూక్ష్మ కాకలి సూక్ష్మమైన కలధ్వని ఇది సూక్ష్మమైన ధ్వనికి పేరు ధ్వనౌతు మధురాత్ మధురే శృతి సుఖే అస్ఫుటే అవ్యక్తక్షరే ధ్వనౌ కలహ సుఖమై వ్యక్తము కాని వర్ణములు వ్యక్తము కాని వర్ణములు కలిగిన ధ్వని కలము అనబడును కం సుఖం లాతీతి కలహ లాదానే సుఖము నిచ్చునది కలలో కలో కలో మదహ మదహ తద్యోగాద్వా కలహ కలమదే కలమనగా మదము అది కలిగినది అవ్యక్త మధుర ధ్వనికి పేరు అవ్యక్తమైన మధురధ్వనికి పేరు మంద్రస్థు గంభీరే మన్యతే అనేతి మంద్ర దీనిచేత ఎరుగబడును మందతే మందర్ నిస్సరీతి మంద్ర కాంతి గతిషు మెల్లగా పలుకబడునది ఈ ఒకటి గంభీరధ్వనికి పేరు తార స్వరమితి తారోచు తారూప్లవతరణ స్వరము అన్ని స్థానములవలనూ తరింపచేయురది ఇది ఉచ్ఛధ్వనికి పేరు తారాస్థాయి అంటే చూసారా అది అనమాట త్రయ కళ తార శబ్దా త్రిషు వర్తంతే వర్తన్ కళో ధ్వని కళ కలం కొణం ఇత్యా కలాది శబ్దములు మూడును మూడు లింగముల యందును వర్తించును సమన్వితయస్ సమన్వి ఏకతాల అనుగతాయి లయమనగా నృత్య గీత వాద్యములు సరిగా ముగించుట అది ఎందు లెస్సగా కూడియుండును అది ఏకతాళం అనబడును ఏకహ సమ తాళ కాలక్రియామానం ఎస్ ఏకతాళ సమమైన కాలక్రియామానములు కలిగినది ఈ ఒకటి కూడా గీత వాద్య లయ సామ్యమునకు పేరు వీణాతు వల్లకి వేతి జాయతే స్వరో అస్యామితి అసణతి ప్రజనన కాంత్యప కాంత్రి పుట్టులు వల్లతే ధ్వని విశేషమితి వల్లకి వల్ల వల్ల సంవరణే స్వర విశేషమును ధరించునది స్వరా కానిది విపంచి పచి విస్తారే స్వరములను విస్తరింపచేయునది వివిధం పంచంత్యే వ్యక్తీక్రియంతే స్వరా అశ్యామితి విపంచి పచి వ్యక్తీకరణే దీని యందు స్వరములు వ్యక్తములుగా చేయబడును ఇవి వీణకి పేర్లు సాతు తంత్రిభిః సప్తబిహి పరివాదిని పరితో వదతి సప్తస్వరానితి పరివాదిని వదవక్తాయాం వాచి అంతటను సప్తస్వరముల పలుకునది ఇది తంతువులతో కూడిన వీణపేరుడు తతం వీణాధికం వాద్యం తన్యత ఇతి తతం తంత్రి సూత్రం తద్యోగాద్ వీణాధికమపి తతం తను విస్తారే విస్తరింపబడునది కనుక తంత్రి సూత్రముత సూత్రముతమబడును ఆ తంతువులు కలవి కనుక వీణాదులను తతములనబడును తన్యంతే వ్యక్తీక్రియంతే స్వరా అత్రేతి దీని ఎందు స్వరములు వ్యక్తములుగా చేయబడును ఆది శబ్దము చేత కిన్నరి సైరంధ్రి రావణ హస్తము మొదలైన వాద్యములను తతము అనబడును మొదలైన తంత్రి వాద్యము పేరు ఆనర్ధం మురజాదికం ఆనహ ఆనహ్యతే చర్మణే నహ బంధనే చర్మము చేత కట్టబడునది ఇది మధ్యలా మొదలైనటువంటి చర్మ వాద్యముల పేరు

హన హింసాగత్యోహు కొట్టబడునది అనల సంయోగా పునర్ఘనాయతి యత ఇతి వాఘనం అగ్ని సంయోగము వలన ద్రవమును చెంది మరల గట్టి ఎగునది ఇది కంచు తాళము మొదలైన వాద్యములకు పేరు కంచు తాళము మొదలైన వాద్యములకు పేరు గమనించండి కంచుని కరిగిస్తారు ముందు అగ్ని సంయోగము చేత ద్రవమైంది తర్వాత మళ్ళీ పోత పోసినప్పుడు గట్టిపడుతుంది చతుర్విధమిదం వాద్యం వాదిత్రాతోద్య నామకం వాదయంతి ఏనమితి వాద్యం వాదిత్రం వద వక్తాయాం వాచి దీనిని పలికింతురు గనక వాద్యము వాదిత్రమును ఆసమంతాత్ తోద్యత ఇత్యా ఇత్యాతోద్యం తుద అంతట వాదింపబడునది ఇది తనద్ధసుల నడి నాగి పేర్లు మృదంగ మురజా మృద్య మృదంగ మృదు మర్దనే కొట్టబడునది మృత్ అంగమన్యతి మృదంగ అంగముగా కలది మురతీతి ముర వేష్టనం మురవేష్టనే చర్మ పట్టికావేష్టనారజ మురనగా చర్మ వలయము అందువలన అది కలిగినది కలిగినది ఇది మధ్యలకి పేర్లు ఇది మధ్యలకి పేరు హరిత్యాకృతి స్వంక్యో మధ్యస్థదోర్ధ్వక ఆలింగ్యశ్చైవ గోపుచ్చ ప్రకృత్యా సంప్రకీర్తిత కరకకాయ వంటి ఆకారము కలిగినది అంక్యము యవమధ్యము వంటి నడుము కలిగినది ఊర్ధ్వకము గోపుచ్ఛము వంటి ఆకారము కలిగినది ఆలింగ్యము అంకే ఉత్సంగే వాద్యత ఇత్యంక్య తొడ మీద నుంచుకొని వాయింపబడునది వాద్యమాన వాద్యమాన ఆలింగనత ఇౌ ఇత్య ఆలింగ్య వాయించు సమయమున ఆలింగనము చేయబడునది వాదనార్థం ఊర్ధ్వస్థ సన్ కాయతీతి కై శబ్ది వాయించుటకై పొడవున పొడవును నుండి పలుకునది ఇవి మధ్యల భేదాలకి పేర్లు ఇవి మధ్యల భేదాలకి పేర్లు ఇవి ఈనాటి శ్లోకాల యొక్క వ్యుత్పత్తులు ఇక మరొక్కసారి ఈనాటి శ్లోకాల్ని పారాయణ చేద్దాం నిషాధర్ష భా పంచమశ్చేత్యమీ సప్త తంత్రీ కంఠోత్ స్వరా సూక్ష్మి ध्वनौ तु मधुरा स्फुटे कलो मन्द्रस्तु गम्भीरे तारोऽच्छैस्त्रयस्त्रिषुः समन्वितलयस्त्वेकतालो वीणातु वल्लकी विपञ्ची सा तु तन्त्रीभिः सप्तभिः परिवादिनी ततम् वीणादिकम् वाद्यमानद्धम् मुरजादिकम् वंशादिकं तु सुषिरं कांस्यतालादिकं घनं चतुर्विधमिदं वाद्यं वादित्रात्तोद्यनामकम् मुरजाभेदा स्वाङ्ख्यालिङ्ग्योऽर्थकास्त्रयः स्वस्ति